నేను మొన్ననే కంటిన్యూగా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం, మూడో ప్రపంచ యుద్ధం వైపుకి వెళ్తుందా లేకపోతే గల్ఫ్ యుద్ధం టైప్లో సుదీర్ఘకాలం నడుస్తా లేదా ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం తరహాలో 27 జరుగుతుందో చెప్పలేం, కానీ ఉక్రెయిన్ వ్యవహారంలో ఒక యుద్ధ వాతావరణం నడుస్తుంది. అందులో ఫిబ్రవరి మొదటి 15 రోజుల్లో ఉత్పాతాలే సంభవిస్తాయని ఓ పక్కన జ్యోతిష్కులు చెప్తున్నటువంటి సందర్భంలో రష్యా నేతృత్వంలోని సైన్యం వచ్చేటప్పటికి ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించింది, కొంత భూభాగాన్ని కూడా స్వాధీనం చేసుకుని చేస్తుంది. రెండో పక్కన అమెరికన్ దళాలు వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాయి, తోడుంటున్నాయి. ఉక్రెయిన్ తన సైనిక బలగాలంతా మోహరించింది. అదే సందర్భంలో మిగతా సైనిక పటాలాలు కూడా అక్కడికి పంపించుకుని ఉన్నారు యూరోపియన్ నాటో దళాలు. ఏ క్షణంలో ఏమైనా జరగచ్చు అన్నటువంటిది ఇప్పుడు లేటెస్ట్గా వీటికి సంబంధించినటువంటి ఫాలోఅప్ కనబడుతోందని చెప్పుకోవాలి. దీంట్లో వచ్చేటప్పటికి కీలకమైనటువంటి అడుగులే పడుతున్నాయి. ఈ అడుగులు ఏ తీరాలకు వెళ్తుంది అనేటువంటిది ఇక్కడ అసలు సమస్య. దీంట్లో ప్రధానమైనటువంటి పాయింట్ తీసుకుని వచ్చింది ఏంటి అంటే, ఉక్రెయిన్లో ఉన్నటువంటి అంటే అమెరికా తన కార్యాలయ సిబ్బంది అక్కడ ఉండేటువంటి దౌత్య కార్యాలయ సిబ్బందిని వెనక్కి వచ్చేయండి వాళ్ళ కుటుంబాన్ని ఫస్ట్ పేజ్లో, అంటే యుద్ధం జరిగేటువంటి సందర్భంలో లేదా వేరే దేశ వ్యవహారాల నుంచి తాము వైదొదుగుతున్న సందర్భంలో మాత్రమే ఈ ఆర్డర్లు ఇస్తారు మన వాళ్ళందరూ వెనక్కి వచ్చేయండి అని. అది అమెరికా ప్రకటించింది. ఉక్రెయిన్లో ఉన్నటువంటి యూరోపియన్ నాటో దళాలకు సంబంధించినటువంటి నాటోలకు సంబంధించినటువంటి ఏరియాల్లో ఉన్న రాయబార కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ వెనక్కి వచ్చేయమని ప్రకటించింది కుటుంబాలతో సహా. అంటే ఏ క్షణంలో ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న దానికి సంకేతం.